సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి సమాజ స్థాపన లక్ష్యంగా ఇండియన్ బిలీవర్స్ పార్టీ ఆవిర్భవించిందని పార్టీ అధ్యక్షులు డాక్టర్ హరీష్ సెబాస్టియన్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దేశానికి చేసింది ఏమీ లేదని, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగడంతో పాటు వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని, అందుకే నూతన పార్టీ ఏర్పాటు చేయాలని సంకల్పించి జాతీయ స్థాయి పార్టీగా ఇండియన్ బిలీవర్స్ పార్టీని ప్రారంభించినట్లు తెలిపారు. ఇండియన్ బిలీవర్స్ పార్టీ యొక్క నేషనల్ ప్రెసిడెంట్ని నేను. నా పేరు ఆర్చ్ బిషప్ హ్యారీ సెబాస్టియన్ నా పేరు. మరి మీకందరూ కూడా సుపరిచితులే. నేను మరి టీడీపీలో కూడా పనిచేయడం జరిగింది. క్రైస్తవులకు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క పార్టీ పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి చిత్తశుద్ధితో మేము పనిచేయాలని ఆ యొక్క దృక్పథంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో చూసినట్లయితే కేవలం 2 పార్టీలు, ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్. ఈ 75 సంవత్సరాలు కూడా ఈ యొక్క 2 పార్టీలు, ఇకపోతే అప్పుడప్పుడు ఒక 6 నెలల 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఒక ప్రధానమంత్రి రావడం జరిగింది. కానీ 75 సంవత్సరాల్లో కూడా మన భారతదేశంలో సాధించేది ఏమీ లేదు. ముఖ్యంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆర్థికంగా చాలా క్షీణించిపోవడానికి కారణం ఏంటంటే మరి ఈ యొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడదీసి మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలికి ఈ యొక్క రాష్ట్రాన్ని విడగొట్టడం చాలా విచారకరం. దీనికి ఎంతో మంది మరి యూత్, అదేవిధంగా మరి విద్యార్థులు, అదేవిధంగా రైతు సంఘాలు, అనేకమైనటువంటి సంఘాలందరూ కూడా పోరాడారు 2 కలిసి ఉండాలని. కానీ అది సాధ్యం కాకపోవడము అది చాలా విచారం. ఏదేమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్ని కూడా చాలా విచారకరమైనది. విద్య విషయంలోనూ మరి కరెంటు విషయంలోనూ అదేవిధంగా గృహాలు లేకపోవడము, బీద బడు వర్గాల వారికి ఉద్యోగం లేకపోవడము, అదేవిధంగా వారు ఉండడానికి ఇల్లు లేకపోవడం చాలా విచారకరం. వీటినన్నింటినీ చూసినట్లయితే ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏంటంటే వారి వారి వర్గాలకు వారి వారిని మాత్రమే వారు అభివృద్ధి చెందించి వారి వారికి మాత్రం ప్రోత్సాహకారాలు వారి వారికి మాత్రం అన్ని చేసుకునే విధంగా వారు ఈ యొక్క దేశం నడుస్తున్నారు. అందుకొరకే మేము ఇండియన్ బిలీవర్స్ పార్టీ ఏంటంటే ఎవరైతే మా యొక్క పార్టీని నమ్ముతారో, అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న వారందరూ ఐఎస్ ఐపీఎస్ అవుతున్నారు. మన రాష్ట్రం నుంచి ఎందుకు మన యొక్క విద్యార్థులు, మన యొక్క తెలుగు బిడ్డలు ఎందుకు ఐఎస్ ఐపీఎస్ కాకపోవడం కారణం ఏంటిది? ఇక్కడ చదివిన వెంటనే అందరూ అమెరికా దేశాలకు వెళ్ళిపోవడం కారణం ఏంటిది? చదవడం ఇక్కడ మరి తిరిగి వెళ్లి అక్కడ సంపాదించుకుని పోవడం చాలా విచారకరం. దాని వలన మన దేశానికి నష్టమే తప్ప ఆర్థికంగా మనం నశించిపోతున్నాం అన్న విషయం మన యొక్క దేశం గురిపెట్టలేకపోతుంది. అందుకొరకు నేను నిన్నమించేది ఏంటంటే ఈ యొక్క ఐబీపీ పార్టీ ద్వారా ఆ ఏ రకంగా అయితే విదేశాలకు వెళ్లి చదువుతున్న వారిని మేము తీసుకొస్తాం, ఏ రకంగా అయితే మోదీ గారు అంటున్నారు చాలా సార్లు ఏమని, అక్కడ ఏదైతే నిధులు ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎవరైతే నిధులు అక్కడ పెట్టారో వారందరికీ తీసుకొస్తాను, ప్రతి అకౌంట్ లో 5 లక్షల రూపాయలు ఇస్తాను వాగ్దానం చేస్తారు. అలాంటి వాగ్దానం మేము చేయట్లేదండి. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకి మేము ఉద్యోగాలు కల్పించడానికి, పరిశ్రమలు తీసుకుని రావడానికి మేము కృషి చేయాలని మేము ఆ దృక్పథంతో ఉన్నాము. ఎందుకంటే